1/3/2020 నుంచి 31/3/2020 వరకు సింహరాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. మున్ముందుగా గ్రహ సంచారం. లాభంలో రాహు యొక్క సంచారం, పంచమంలో కేతు యొక్క సంచారం, ఆరింట దేవగురు బృహస్పతి కుజుడు శని యొక్క సంచారం 29వ తారీఖు నుంచి, సప్తమంలో బుధాదిత్య యోగం 14వ తారీఖు వరకు, తదనంతరం అష్టమంలో రవి యొక్క సంచారం. ఈ రకమైనటువంటి సంచారం ఈ మాసంలో ఉంది. దీన్ని అనుసరించి సింహరాశి వారికి ఫలాలు ఈ రకంగా ఉంటాయి. సింహరాశి వారు ఒక రకంగా చూసినట్టయితే ప్రస్తుత దేశకాల పరిస్థితుల్లో అదృష్టవంతుల కిందే మనం పరిగణించాల్సినటువంటి పరిస్థితి. లాభంలో ఉన్నటువంటి రాహు ఈ పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులన్నింటినీ కూడా అనుగ్రహించగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆరింట ఉన్నటువంటి దేవగురు బృహస్పతి కుజుడు శని యొక్క సంచారం వల్ల యోగదాయకమైనటువంటి కాలం కిందే మనం దీన్ని పరిగణించాల్సినటువంటి పరిస్థితి. పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి చక్కటి దీక్షా సాధన, మంచి మంత్రసిద్ధికి మంత్ర స్వీకారానికి అనువైనటువంటి కాలం ఇది. సప్తమంలో బుధాదిత్య యోగం ఏర్పడింది. ద్వితీయ లాభాధిపతి యొక్క సంచారం, ద్వితీయ లాభాధిపతి రాశ్యాధిపతితో కలిసినటువంటి సంచారం కాబట్టి ధనప్రాప్తికి అది దోహదపడుతుంది. అష్టమంలో రవి యొక్క సంచారం వల్ల చాలా చిన్న దోషాలు ఉండొచ్చు 14వ తారీఖు నుంచి. ఆ చిన్న చిన్న దోషాలకి ఉపశాంతిగా శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాం. శాస్త్రానుసారంగా కనుక చూసినట్టయితే అష్టమంలో ఉన్నటువంటి రవి యొక్క సంచారం వల్ల ఆ సంచారంతో కూడినటువంటి దోషాన్ని పోగొట్టుకోవాలంటే సింధూర ధారణ చేయాలి. సింధూరాన్ని ప్రతినిత్యం కూడా తిలకంగా కనుక ధరించినట్లయితే అష్టమంలో రవి యొక్క సంచార దోషాన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గోధుమ రవ్వ ప్రసాదాన్ని ప్రతి ఆదివారం తయారు చేసి సూర్యనారాయణమూర్తికి ఆయనకి సమర్పించి ఆ ప్రసాదాన్ని కనుక స్వీకరించగలిగినట్లయితే తత్కారణంగా ఈ అష్టమంలో ఉన్నటువంటి రవి సంచార దోషాన్ని నివారింపజేసుకోవచ్చు. ఇది ఒకటే కాకుండా సింహరాశి వారు అన్నవర శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క మందిర దర్శనాన్ని చేసుకోవటం, సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల నవగ్రహ శాంతి జరుగుతుంది. తద్వారా అనుకూలమైన సమయం కాబట్టి ఇంకా విశేషమైనటువంటి అనుకూల ఫలితాలు సింహరాశి వారు పొందే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలకి మంచి సమయం ఇది. శుభకార్యాలు మొదలెట్టాల్సినటువంటి సమయం. ఒకవేళ ఏ కారణం చేతన కళ్యాణ యోగం కనుక స్థిరపరచడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఉంటే, అంటే ఇంట్లో పిల్లలకి కళ్యాణం చేసుకునేదానికి అంటే పెళ్లి చేసేదానికి ఏదైనా అవరోధంగా కనుక ఉన్నట్లయితే మంగళవారం నాడు కుజహోరలో అంటే పొద్దున 6 నుంచి 7 దాకా కందులు దానం ఇవ్వాలి. ఆ రకంగా కనుక చేసినట్లయితే చిన్న చిన్న సమస్యలు, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నట్టయితే అవన్నీ తొలగిపోయి శుభంగా ఉంటుంది, సుఖకరంగా ఉంటుంది.